స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, సూర్య ఇంటర్నేషనల్, నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్, ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, కర్నూలు. హాయ్ హలో, రియాలిటీ సెక్టర్ విశేషాలు, లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలు మే స్టేజ్ కి స్వాగతం. ఓవైపు సమ్మర్ హీట్, మరోవైపు పొలిటికల్ హీట్, రెండు బాగా పెరిగిపోయాయి. వచ్చే వారమే రెండు తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్లు విస్పష్టమైన తీర్పుతో ఎన్నికల తర్వాత సుస్థిర ప్రభుత్వాలు కొలువుదీరే అంచనాలు ముందు నుంచే ఉన్నాయి. సో రియాలిటీ రంగం ఇంకా పరుగులు తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాజెక్ట్స్ ఎక్కడున్నాయి, మంచి ఆఫర్లు ఎక్కడెక్కడున్నాయి, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేందుకు మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలు మే స్టేట్స్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద షో. నిర్మాణ రంగాన్ని పర్యావరణ హితంగా మార్చడంలో విశేష కృషి చేస్తోంది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్, ఐజీబీసీ. పర్యావరణ హితమైన గ్రీన్ సర్టిఫికేషన్ ఉన్న ప్రాజెక్టులను కస్టమర్లకు చేరువ చేసేందుకు ఐజీబీసీ మే 17th నుంచి 19th వరకు గ్రీన్ ప్రాపర్టీ షో నిర్వహించనుంది. There are many property shows are happening across the country, but this IGBC green property show, wherein we are only showcasing IGBC certified and pre-certified projects only, and products, technology and services. And this we have initiated last time, first edition, to showcase the various projects which are happening in the Hyderabad and surrounding areas, and also make awareness among the citizens. So that was the main intention of the IGBC. These are awareness for the society along with the sustainability. And definitely this property show will help in marketing our real estate projects, and which will also give a boost to the industry. We are trying our level best to bring the potential clients to the dais, so that our exhibitors will also benefit and awareness will also happen. We would love to say IGBC Green Home is the one which will bring in a delight when you enter itself. You need not say this is a green home actually. Number two, it brings in serenity and peace while you are living in an IGBC certified green home. Regret when you miss a golden opportunity to book or own a green home actually. So this is the whole message of the IGBC Green Property Show, which will bring in more and more delight and serenity. So don't regret if you are not able to make it on 17th and 18th and 19th of May to Hitex. So this is the hall which will all have a unique combination. మై హోమ్ కన్స్ట్రక్షన్స్ ఈ ప్రాపర్టీ షోకు ప్రిన్సిపల్ స్పాన్సర్ గా వివరిస్తోంది మై హోమ్ కన్స్ట్రక్షన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రవి సాయి గారు. ప్రాపర్టీ షో పార్టిసిపేషన్ పై మరిన్ని వివరాలు అందిస్తున్నారు, లెట్స్ హావ్ ఎ లుక్. హలో వ్యూవర్స్, సో ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికి మై హోమ్ సీనియర్ ప్రెసిడెంట్ రవి సాయి గారు ఉన్నారు. హలో సార్. హాయ్ సార్. ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షోలో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు, సో దాని గురించి చెప్తారా? ఫస్ట్లీ ఐ థ్యాంక్ ఐజీబీసీ ఫర్ ఇన్వైటింగ్ అస్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ షో. దిస్ సెకండ్ టైం వి ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ది ఐజీబీసీ ప్రాపర్టీ షో. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐజీబీసీ సపోర్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ బిల్డర్స్ ఆఫ్ హైదరాబాద్ ఇన్ ప్రమోటింగ్ ది గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్. వీ అట్ మై హోమ్ ఆర్ ఫుల్లీ కమిటెడ్ టు ఇన్ష్యూర్ దట్ ఆల్ అవర్ ప్రాజెక్ట్స్ ఆర్ గ్రీన్ బిల్డింగ్ సర్టిఫైడ్. And we are actively working with IGBC to achieve this target. Sir, IGBC Green Property Show lo meer a projects tho showcase cheyabothunnaru? Ee property show lo ippudu maa daggaradi Sayuk okati, Nishada is the ultra luxurious project which is platinum certified one. Tarvata My Home 99 okati undi. తర్వాత అపస్ ప్రాజెక్టు. దీస్ ప్రాజెక్ట్స్కి ఆల్రెడీ ప్రీ సర్టిఫికేషన్ వచ్చేసింది. ఇంకొక మూడు ప్రాజెక్టులు ఉన్నాయి, అవి సర్టిఫికేషన్ ప్రాసెస్లో ఆన్ గోయింగ్ ఉన్నాయి. So all these projects are going to be showcased in this property show. IGBC నేషనల్ వైస్ చైర్మన్ గా మన తెలుగు తేజంసి శేఖర్ రెడ్డి గారు ఎంపిక కావడం ప్రత్యేకంగా చెప్పాలి. ఐజీబీసీ నేషనల్ చైర్మన్ గా త్యాగరాజన్ గారు బాధ్యతల్ని స్వీకరించగా శేఖర్ రెడ్డి గారు తన ప్రతి అడుగులోనూ సెట్ చేసే కొత్త టార్గెట్ గురించి ప్రత్యేకించి ప్రస్తావించుకోవాలి. క్రెడై హైదరాబాద్ నుంచి నేషనల్ ప్రెసిడెంట్ వరకు ఇప్పుడు ఐజీబీసీ నేషనల్ లెవెల్లో ఆయన తన సత్తాను చాటుకున్నారు. ఐజీబీసీ నేషనల్ వైస్ చైర్మన్ గా సి శేఖర్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా క్రెడై హైదరాబాద్ ప్రెసిడెంట్ వి రాజశేఖర్ రెడ్డి గారు, నారెడ్కో తెలంగాణ అధ్యక్షులు విజయసాయి గారు, టీబీఎఫ్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రావు గారు శుభాకాంక్షలు తెలియజేశారు. లెట్స్ హావ్ ఎ లుక్.
Congratulations to Shekhar Reddy Garu for being elected as IGBC National Vice Chairman for the term 2024-26. గడిచిన 2 సంవత్సరాలుగా ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ గా తను చేసిన సేవలు చాలా ప్రశంసనీయమని చెప్పొచ్చు. ముఖ్యంగా ద అవేర్నెస్ హీ బ్రాట్ అక్రాస్ ద జనరల్ పబ్లిక్ అండ్ బిల్డర్స్ ఫ్రాటర్నిటీ ఈజ్ ట్రెమెండస్ అండ్ ఇంపాక్ట్ఫుల్. ఆ సేవలను గుర్తించి ఇప్పుడు మళ్ళీ నేషనల్ లెవెల్లో వైస్ చైర్మన్ గా ఈ పదవి ఇవ్వడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఆన్ బిహాఫ్ ఆఫ్ క్రెడా హైదరాబాద్ వీఆర్ విషింగ్ హిమ్ ద బెస్ట్ అండ్ వీ ఆల్వేస్ హోప్ అండ్ హీ విల్ మేక్ మోర్ ఇంపాక్ట్ఫుల్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ద సస్టైనబిలిటీ అండ్ గ్రీన్ బిల్డింగ్స్ ఇన్ ద కమింగ్ ఇయర్స్. థ్యాంక్ యూ. ఐజీబీసీ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నేషనల్ వైస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ శేఖర్ రెడ్డి గారికి నారెడ్కో తెలంగాణ తరఫున అభినందన తెలియజేస్తున్నాం. నారెడ్కో తెలంగాణ వారితో కలిసి పర్యావరణ పరిరక్షణకు కావలసిన కార్యక్రమాలన్నింటిలో తోడ్పాటు అందిస్తాం, వారితో కలిసి పనిచేస్తాం. శేఖర్ రెడ్డి గారు ఐజీబిసి నేషనల్ వైస్ చైర్మన్ అయినందుకు తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ తరఫున హార్దిక శుభాభివందనలు తెలుపుతున్నాం. ఐజీబీసీ నేషనల్ వైస్ చైర్మన్ గా శ్రీ శేఖర్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించడంపై 2 తెలుగు రాష్ట్రాల్లోని బిల్డర్లు అభినందనలు తెలియజేశారు. ఐ యామ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు కంగ్రాచులేట్ శ్రీ శేఖర్ రెడ్డి బీయింగ్ ఇన్స్టాల్డ్ యాజ్ నేషనల్ కో చైర్మన్ ఐజీబీసీ అండ్ క్రెడై తెలంగాణ ఇస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ బీయింగ్ ఎలక్టెడ్ యాజ్ నేషనల్ కో చైర్మన్ ఫర్ ఐజీబీసీ అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. గౌరవనీయులు శ్రీ శేఖర్ రెడ్డి గారు ఐజీబీసీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్న శుభ సందర్భంలో నిక్లో కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ వారి తరఫున శుభాభివందనలు తెలియజేస్తున్నాం. అలాగే వారు తీసుకున్న ఈ కొత్త బాధ్యతని మరింత శ్రద్ధతో నిర్వహించి ఆ పోస్ట్ కి వన్నె తీసుకువస్తారని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. రేపటి తరానికి మనం ఇవ్వగలిగే అత్యుత్తమమైన కానుక క్వాలిటీ ఎడ్యుకేషన్. ఫ్యూచర్ ఛాలెంజెస్ ను ఫేస్ చేసి ప్రపంచం మెచ్చేలా మన విద్యార్థులు ఎదగాలంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎంతో ఇంపార్టెంట్. ఈ విషయం బాగా తెలిసిన వ్యక్తి కేజీఆర్ గ్రూప్ ఫౌండర్ కేజీ రెడ్డి గారు. నేటి బాలలను రేపటి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలనే కేజీ రెడ్డి గారి ఆలోచనతో కర్నూలు నగరంలో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ IDPS రూపుదిద్దుకుంది. బెంగళూరు హైవే ఫేసింగ్ గా చిన్నటేకూరు గ్రామంలో కేజీఆర్ సిటీలోనే ఈ IDPS ఏర్పాటైంది. 12 ఏకర్స్ లో వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ తో నిర్మితమైన ఈ స్కూల్లో టీచింగ్ స్టాఫ్ మొత్తం హై స్టాండర్డ్ ఉన్నవాళ్ళే. సార్, 1 వర్డ్ అబౌట్ ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఫర్ న్యూ జాయినర్స్. See, today International Delhi Public School is the first choice in Karnool. So, ఎందుకంటే ఈరోజు ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న స్కూలు, ఇంత క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్న స్కూలు ఏది లేదని చెప్పగలను. అందుకని పేరెంట్స్ అందరికీ కూడా ఒక రిక్వెస్ట్, మీరు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ను సందర్శించండి, మా కౌన్సిలర్తో మాట్లాడండి, మా ప్రిన్సిపాల్ గారితో మాట్లాడండి, అట్లాగే టీచర్స్తో ఇంటరాక్ట్ కాండి. నేను కూడా అవైలబుల్ ఉంటాను. మొత్తం ప్రెమిసెస్ అంతా మీరు పరిశీలించిన తర్వాత, టీచర్ల క్వాలిఫికేషన్ చూసిన తర్వాత డిసిషన్ తీసుకోండి. మీ అందరికీ తెలుసు నేను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నాను. కర్నూల్ హ్యాస్ గివెన్ సో మచ్ టు మీ బికాస్ ఐఎమ్ ఇన్ ద బిజినెస్ ఫర్ ద లాస్ట్ 35 ఇయర్స్. మై డిజైర్ ఈస్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ. దట్ ఇస్ ద రీజన్ వీ హ్యావ్ స్టార్టెడ్ ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్. ఈ ఫెసిలిటీస్ మా కర్నూల్ జిల్లా ప్రజలందరూ కూడా వాడుకొని, మా ఉద్దేశం ఏంటంటే ఫైనల్ గా ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి గ్లోబల్ ఇండియన్స్ ని తయారు చేయాలనేది ఒక ఎయిమ్ గా పెట్టుకున్నాం. ఇప్పటికే ఆ దిశలో ప్రయాణిస్తున్నాం. ఖచ్చితంగా 10 సంవత్సరాల్లో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కర్నూల్ నుంచి మంచి మంచి పొజిషన్లో పిల్లలు ఉంటారు. ఆ రోజు పేరెంట్స్ కూడా గర్వంగా ఫీల్ అవుతారు. అందరికంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఐ వాంట్ టు మేక్ కర్నూల్ యాజ్ ఏ డెస్టినేషన్ ఫర్ గ్లోబల్ ఇండియన్స్. దట్ ఈస్ ద కాన్సెప్ట్. బై 2026 ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విల్ బి ద బెస్ట్ స్కూల్ ఇన్ రాయలసీమ. దట్ ఈస్ ద విజన్ వీ హ్యావ్. బై 2030 ఐఎమ్ అష్యూరింగ్ దిస్ విల్ బి ద బెస్ట్ స్కూల్ ఇన్ ద ఎంటైర్ ఆంధ్రప్రదేశ్. దట్ ఈస్ ద మోటో వీ హ్యావ్ అండ్ వీ విల్ సీ దట్ వీ విల్ గ్రో టు దట్ లెవెల్ విత్ ద సపోర్ట్ ఆఫ్ పేరెంట్స్. థ్యాంక్ యూ. రియాలిటీ రంగంలోనూ బాలల శ్రేయస్సుకు పెద్దపీట వేస్తూ ముందుకెళుతోన్న సంస్థ రాగమయూరి బిల్డర్స్. ఎందరో సొంతింటి కలను నిజం చేస్తూ హ్యాపీ ఫ్యామిలీస్ కు అడ్రస్ గా నిలుస్తోన్న ఈ సంస్థ లేటెస్ట్ గా ఆర్క్ గ్రూప్ తో కలిసి పిల్లల కళ్లల్లో వెలకట్టలేని ఆనందాన్ని కానుకగా ఇచ్చేలా ఓ యునిక్ ప్రాజెక్టు డిజైన్ చేసింది. బెంగళూరు హైవేకు అతి సమీపంలో రాగమయూరి సంస్థ డెవలప్ చేస్తోన్న ప్రాజెక్ట్ గేట్వే.
గేట్వే అపార్ట్మెంట్ కడుతున్నాము. ఒక పార్ట్నర్షిప్ లో ఆర్క్ రాగమయూరి గేట్వే అనే ప్రాజెక్ట్. అది ఆర్క్ బిల్డర్స్ అనే వాళ్ళు చాలా పెద్ద బిల్డర్స్ హైదరాబాద్ లో. వాళ్ళతో కలిసి పార్ట్నర్షిప్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆర్క్ బిల్డర్స్ ని కన్విన్స్ చేయడం జరిగింది. రామిరెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. కర్నూలులో ఒక మంచి ప్రాజెక్ట్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు ఆల్రెడీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. పర్టికులర్లీ అపార్ట్మెంట్ ప్రత్యేకత ఏంటంటే ఇది ఐజీబీసీ రూల్స్ ప్రకారం చేస్తున్నాము. అలాగే చైల్డ్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ ఇది. బేసిక్గా కార్నర్స్ ఇట్లా షార్ప్గా లేకుండా వాటిని అంత రౌండ్ ఆఫ్ చేసి పిల్లలకి ఏదైనా తగిలితే కూడా దెబ్బ తగలకుండా ఉండడానికి, అట్లాగే బెడ్రూమ్ కూడా ఒక ఈపీడిఎం ఫ్లోరింగ్ చేస్తూ ఉన్నాము. అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ కర్నూలు. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? డ్రీమ్ హౌస్ లో లైఫ్ లీడ్ చేయాలని కోరుకోని వారు ఎవరు? చక్కని గ్రీనరీ, బ్యూటిఫుల్ సరౌండింగ్స్, చూడగానే కట్టిపడేసేంత లావిష్నెస్, ఎక్కడికైనా ఈజీగా ప్రయాణించగలిగే యాక్సెస్, అన్ని రకాలైన ఎమినిటీస్ ఉన్న చోట నివాసం అంటే అంతకు మించిన ఆనందం ఇంకేముంటుంది? ఇలాంటి అన్ని అంశాల్లో ది బెస్ట్ అనిపించేలా ప్రాజెక్ట్స్ని డెవలప్ చేస్తూ కస్టమర్లకు నచ్చే, వారు మెచ్చే బ్రాండ్గా ఎదిగింది వాసవి గ్రూప్. హైదరాబాద్ సిటీలో ఏ సైడ్ అయినా బెస్ట్ ప్రాపర్టీ కావాలంటే ఫస్ట్ వినిపించే పేరు వాసవి గ్రూప్. సిటీలోని ప్రైమ్ లొకేషన్స్లో 15కి పైగా ఆన్గోయింగ్ ప్రాజెక్టులతో ఇండస్ట్రీలో టాప్గా ఉన్న సంస్థ వాసవి గ్రూప్. సిటీ నార్త్ సైడ్ మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన కొంపల్లిలో వాసవి సంస్థ కొత్తగా 2 ప్రాజెక్టులు డిజైన్ చేసింది. లగ్జరీ లైఫ్ స్టైల్ను రీడిఫైన్ చేసేలా లగ్జరీ విల్లాస్ ప్రాజెక్ట్ వాసవి అవాస, ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ వాసవి బిల్డాక్స్ భూవి ఒకేసారి లాంచ్ చేసింది. అందరు నమస్కారం అండి. ఈ మధ్య చూస్తే గనక కొత్త కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చిన తర్వాత అనూహ్యమైన రీతిలో డెవలప్మెంట్స్ హైదరాబాద్ సిటీలో చోటు చేసుకుంటున్నాయి. అండ్ వాసవి గ్రూప్ తరఫున మేము రీసెంట్గా 2 ప్రాజెక్ట్స్ గొప్పగా లాంచ్ చేయడం జరిగింది. వాసవి భువి కొంపల్లిలో అపార్ట్మెంట్స్ మరియు వాసవి అవాస. ఈ 2 ప్రాజెక్ట్స్ మా బ్రాండ్ అంబాసిడర్ విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా రీసెంట్గా మేము లాంచ్ చేయడం జరిగింది. ఎప్పుడు లేనంత అనూహ్యమైన స్పందన మాకు వాసవి అవాస ప్రాజెక్ట్కి వచ్చిందండి. దాదాపుగా ఒక 60 విల్లాస్ తోటి నిర్మాణం కానున్న వాసవి అవాసాలు ఇప్పటికే ఆల్మోస్ట్ ఒక 20 విల్లాస్ పైగా మేము సేల్ చేయడం జరిగింది. సో ఒక అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ, లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీలో విల్లాస్ నార్త్ హైదరాబాద్లో ఒక గొప్ప ప్రాజెక్టుగా అవాస రాబోతుంది. అండ్ దీని తర్వాత రాజేంద్ర నగర్లో కూడా మేము చేపట్టాం వాసవి ఫ్లోరా అనే పేరుతోటి విల్లా ప్రాజెక్ట్. ఇది కూడా అదే త్వరలో లాంచ్ కానుంది. ఐజీబీసీ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ 2వ ప్రాపర్టీ షో నిర్వహించడం జరుగుతుంది హైదరాబాద్లో. సో ఈ 17, 18, 19 తేదీల్లో హైటెక్స్ వేదికగా ఈ ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నారు. ఈ ప్రాపర్టీ షోకి వాసవి గ్రూప్ ప్రిన్సిపల్ స్పాన్సర్గా వివరిస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఐజీబీసీ బిల్డింగ్స్ అనేది ఒక గ్రీన్ ఎకో సస్టైనబుల్ బిల్డింగ్స్ మోడల్గా ఉంటుంది ఇది. సో ఈ సర్టిఫికేషను మాకు దాదాపుగా వాసవికి 5 ప్రాజెక్ట్స్కు ఈ సర్టిఫికేషన్ వచ్చిందండి. దీంట్లో సిల్వర్, గోల్డ్, ప్లాటినం అనే విధంగా 3 కేటగిరీస్ ఉండడం జరుగుతుంది. సో ఈ కేటగిరీస్లో మా గ్రూప్ తరఫున అన్నీ కూడా ప్లాటినం సర్టిఫికేషన్సే మాకు స్పెసిఫికేషన్స్ ప్రకారంగా డిజైన్ చేసి ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్నాము. సో ఐజీబీసీ వాళ్ళు ఒక గొప్పగా ఒక ప్రాపర్టీ షోను హైదరాబాద్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ షోకి మించేసి మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి. రీసెంట్గా ఐజీబీసీ టుడేస్ ఛాన్స్ ఈజ్ టుమారోస్ గోల్డెన్ ఆపర్చునిటీ. నేడు తీసుకున్న నిర్ణయమే రాబోయే రోజుల్లో లాభాల పంట పండించేందుకు అన్ని విధాలుగా ప్లాన్ చేసి కస్టమర్లకు లాభాల పంట పండించే విజనరీ ఆర్గనైజేషన్ ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్. ముంబై హైవేపై సంగారెడ్డి సమీపంలో ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ డెవలప్ చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ శ్రీదత్త ఫామ్ విలే. శంకర్పల్లి వద్ద 100 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఫామ్ ఫ్లాట్స్ గా ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు. April 28 ఈ ప్రాజెక్టుకు భూమి పూజతో పాటు బ్రోచర్ లాంచింగ్ కార్యక్రమం కూడా చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఈ శతాబ్దంలో అత్యధికంగా టెంపరేచర్ నమోదవుతూ ఇంత వేడి మండిపోతున్నటువంటి ఇలాంటి సమయంలో కూడా చాలా మంది ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఈ కార్యక్రమానికి ఉత్సాహంగా తరలివచ్చారు. శ్రీదత్త ఫామ్ విల్లే ప్రాజెక్ట్ భూమి పూజ, బ్రోచర్ లాంచింగ్ ఈవెంట్ లో స్పాట్ బుకింగ్స్ కూడా ఆకట్టుకునేలా జరిగాయి. తాము ఆశించిన దానికి మించి చక్కని రెస్పాన్స్ లభించడంతో ఫార్చ్యూన్ వ్యూ సంస్థ కూడా ఎంతో ఉత్సాహంగా ఉంది. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత కోట విజయబాబు గారు మనతో ఉన్నారు. ఈరోజు మీ భూమి పూజ జరిగింది కదా సార్, ఎలా జరిగింది సార్? అంటే ఈరోజు చాలా ప్రెస్టీజియస్ డే అండి. ఫార్చ్యూన్ వ్యూ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా
ఈరోజు ఆ దత్తాత్రేయుని బ్లెస్సింగ్స్తో ఈరోజు ఇంత ఎండల్లో కూడా భూమి పూజ ప్రోగ్రాం చాలా గ్రాండ్గా జరిగిందండి. మోర్ దెన్ 500 పీపుల్ కస్టమర్స్ అండ్ అసోసియేట్స్ వచ్చారు. ఈరోజు ఈ ఫంక్షన్ ఎండల్లో కూడా లెక్క చేయకుండా మెయిన్ కస్టమర్స్ ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మేము ఇస్తున్న ప్రైజ్ అండి. ఈ చుట్టుపక్కల ఉన్న రేట్లన్నీ కూడా పర్ స్క్వేర్ యార్డ్ 15,000, 18,000, 25,000 ఉన్న ఏరియాస్లో మనం 5,999 అంటే ఒక మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ పీపుల్కి ఇద్దాం అనుకున్నాం. నా కళ ఈ దత్తాత్రేయుడి ఆశీర్వాదంతో ఈ రోజున శ్రీ దత్తా ఫార్మ్ వ్యాలీ అనేది భూమి పూజ బ్రోచర్ లాంచింగ్ చాలా ఘనంగా చాలా గ్రాండ్గా జరిగిందండి. నెంబర్ ఆఫ్ బుకింగ్స్ కూడా చాలా బుకింగ్స్ వచ్చినాయి. ఈరోజు కొనుక్కున్న కస్టమర్స్ అందరికి కూడా గోల్డ్ కాయిన్ ఆఫర్ పెట్టి గోల్డ్ కాయిన్ స్పాట్లో కూడా ఇవ్వడం జరిగింది. మెయిన్ పీపుల్ ఇక్కడ అట్రాక్ట్ అవడానికి ఇక్కడ రాగానే సైట్ చూసి వెంటనే కొనడానికి ఏంటంటే మెయిన్ లొకేషన్ అండి. ఈ లొకేషన్లో మిగతా వెంచర్స్ చాలా వెంచర్స్ ఉన్నాయి. కాంపిటేటివ్ అంతా కూడా మేము అమ్మే దానికంటే 3-4 times ఎక్కువ అమ్ముతున్నారు. దానివల్ల ఇక్కడ ఎక్కువ కూడా బుకింగ్స్ కస్టమర్స్ అంతా అట్రాక్ట్ అవడం కూడా చాలా బాగా అట్టహాసంగా జరిగిందండి. ఇక్కడ మనకి ఒక 500 meters నుంచి 1 kilometer లోపు త్రిబుల్ ఆర్ అనేది చాలా దగ్గరలో రాబోతుందండి. అంటే కోతవేటి దూరంలోనే త్రిబుల్ ఆర్ రాబోతుంది. ఈ ఏరియా అంతా కూడా రాబోయే రోజుల్లో గచ్చిబౌలి హైటెక్ సిటీ కొక్కపేట ఎంత డెవలప్ అయిందో మళ్ళీ ఈ త్రిబుల్ ఆర్ని బేస్ చేసుకొని అంటే శంకరపల్లి, మోకిల, ఇటు సంగారెడ్డి అండ్ ముమ్మిన్పేట్, సదాశివపేట్ ఇవన్నిటికీ కూడా సెంటర్ పాయింట్లో ఉండటం, ల్యాండ్ అవైలబిలిటీ చాలా తక్కువ ఉండటం, ఇటువంటి ఏరియాలో ధరలు చాలా ఎక్కువగా ఉన్నా కూడా మేము ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 5,999 పర్ స్క్వేర్ యార్డ్ ఇవ్వడం జరుగుతుందండి. ఇంకొక 200 మందికి మాత్రమే ఈ వెంచర్లో ఈ రేట్లో నేను ఇవ్వగలనండి. ఎక్కువ మందికి నేను ఇవ్వలేనండి. ఒక 3 నెలల్లోనే మళ్ళీ దీని రేట్లు అన్నీ కూడా పెరుగుతాయి. ఒక 25% అనేది రేటు పెంచడం జరుగుతుంది. మండే ఎండల నుంచి ఉపశమనం కావాలంటే పరిసరాలు కాంక్రీట్ జంగల్లా కాకుండా చాలా ప్రశాంతంగా ఉండాలి. అందుకోసం మనం హిల్ స్టేషన్ వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాం. నివాసం ఉండే చోట పచ్చదనం ఉంటే అంతకు మించిన ఆనందం ఉంటుందా? సిటీకి అతి చేరువలో హైవేను ఆనుకొని అఫోర్డబుల్ ప్రైజెస్లో రిసార్ట్ లైఫ్ స్టైల్ కోరుకునే వారి ఆకాంక్షలకు అద్దం పట్టే ప్రాజెక్ట్స్ని డెవలప్ చేస్తోంది ప్రముఖ రియాలిటీ సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. వరంగల్ హైవే ఫేసింగ్ గా మిడ్ సెగ్మెంట్ పీపుల్ సైతం లగ్జరీ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేసే ప్రాజెక్టులు డెవలప్ చేయడంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. తెలంగాణ తిరుమలగా పేరొందిన యాదాద్రి పుణ్యక్షేత్రానికి చేరువలో హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవేకి సమీపంలో జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ సువిశాల విస్తీర్ణంలో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ ఓపెల్ పి సిటీ. హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవే ఫ్యూచర్ డెవలప్మెంట్ అండ్ రెసిడెన్షియల్ హబ్ గా మారబోతోంది. చక్కని లివింగ్ కండిషన్స్ ఉండడం, MMTS తో సహా అన్ని రకాల ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అందుబాటులో ఉండడంతో ఇటువైపు ఫోకస్ బాగా పెరిగిపోయింది. యాదాద్రి పుణ్యక్షేత్రానికి చేరువలో వరంగల్ నేషనల్ హైవే పై ఉన్నటువంటి అతిపెద్ద రియాలిటీ ప్రాజెక్ట్ ఓపెల్ పి సిటీ. ఈ ప్రాజెక్ట్ పూర్తి ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్. ల్యాండ్స్కేప్ థీమ్ పార్క్ తో చుట్టూ పచ్చని చెట్లు, మనోహరమైన వాతావరణం నడుమ ఎంతో అందంగా ఉంటుంది. నమస్తే సార్. జేఎస్ఆర్ ఇప్పుడు మనకి ఓపెల్ పి సిటీ చూసుకుంటే ఒక రిసార్ట్ లైఫ్ కావాలి అనుకున్నప్పుడు చాలా మంది ఓన్లీ హై స్టాండర్డ్ వాళ్ళకే, బాగా డబ్బున్న వాళ్ళకే అది పాసిబుల్ అనే మాటను జేఎస్ఆర్ గ్రూప్ వాళ్ళు తీసేసి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అఫోర్డబిలిటీ ప్రైజెస్ లో కూడా ఇటువంటి లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు అనేటువంటి కాన్సెప్ట్ ని పరిచయం చేయడం జరిగింది. సార్, దట్స్ అ లవ్లీ ఐడియా సార్. అండ్ దానికి మంచి రెస్పాన్స్ ఉందా? చాలా బాగుందండి, సేల్స్ బాగుంది. 201 acres, ఆల్మోస్ట్ ఆల్ 80 acres వరకు క్లోజ్ అయింది. మీరు మోడల్ హౌస్ కూడా కట్టినట్టున్నారు కదా, చూసి ఫీలింగ్ ఎలా ఉంది వాళ్ళది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పబ్లిక్. 150 square yards ఖాళీ ల్యాండ్ ఉంటుంది. అందులో మేం చేస్తా అంటే DTCP అప్రూవ్డ్ విత్ ఆల్ డెవలప్మెంట్స్ అండ్ రేరా పర్మిషన్స్ తీసుకొని చేస్తున్నాం కదా. దాంట్లో రెడ్ శాండిల్ ప్లాంటేషన్స్ కూడా కొన్ని ఇస్తున్నారు. రెడ్ శాండిల్స్ ఈ మధ్య కాలంలోనే సెంట్రల్ గవర్నమెంట్ కూడా రెడ్ శాండిల్ ఎవరైనా ఎక్కడైనా పండించుకోవచ్చు, అమ్ముకోవచ్చు అని కొత్త జీవ కూడా ఒకటి వచ్చింది. ఒక 150 square yards 8 రెడ్ శాండిల్ ప్లాంటేషన్స్ ఇస్తున్నారు. దానికి లైఫ్ టైం డ్రిప్ అన్ని కూడా ఇచ్చేస్తున్నాం. మధ్యలో ఏం చేస్తున్నట్టే ఒక కాటేజ్ కట్టుకోవచ్చు అనమాట. మీరు కట్టుకోవచ్చు, మేము కట్టి లైవ్గా పెట్టున్నాం కూడా. దాన్ని ఒక వీకెండ్ హోమ్. ఇవి వారంతా సిటీలో పనిచేసుకున్న వాళ్ళంతా వీక్లీ వన్స్ తన ఫ్యామిలీ అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. కార్ పార్కింగ్ వస్తుంది 150 square yards. అలానే ఇంట్లో ఏవైతే మనకు చెట్లు ఉంటాయో, ఏమేమి చెట్లు పెట్టుకుంటారు కామన్గా? కరేపాకు చెట్టు, మెంతి చెట్టు, పూల చెట్లు, మెయిన్గా తులసి తులసి కోట ఇలాంటివన్నీ. అవును అవును.
అలాంటి అన్ని కూడా మేము అక్కడ అరేంజ్ చేస్తున్నాం. 5 రకాల ఆకుకూరలు, 10 రకాల వెజిటబుల్స్, బయట సిట్ అవుట్ ఇలాంటివన్నీ ఏర్పాటు చేసాం. అందులో సింగిల్ బెడ్రూమ్ విత్ హాల్, బాత్రూమ్, కిచెన్, బాల్కనీ అంతా అరేంజ్ చేసాం. ఇదంతా కూడా మీకు ఒక 8 లాక్స్లో వచ్చేస్తుంది. 8 లాక్స్ ప్లస్ 12 లాక్స్, 20 లాక్స్లో ఇన్క్లూడింగ్ ఆల్ ఫుల్ పెడ్జ్గా మీకు వచ్చేస్తుంది 20 లాక్స్. ప్రతి ఒక్కరు ఏంటంటే హార్డ్ అండ్ మనీ, అందరం కష్టపడి సంపాదిస్తాం. ఆ కష్టాదీసాన్ని ఎక్కడంటే అక్కడ కాకుండా మన తర్వాత నెక్స్ట్ జనరేషన్, మన ఫ్యూచర్, పిల్లల ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఆలోచించి ఇన్వెస్ట్ చేస్తే మంచిది. హ్యాండిల్ చేసే ప్రతి ప్రాజెక్ట్ ను అన్ని రకాల ఏజ్ గ్రూప్స్ కి దగ్గర చేయడం, సోషియో ఎకనామీని బ్యాలెన్స్ చేయడం, పైగా అంతకు మించి దేశ విదేశాల్లోని కస్టమర్స్ ని అందరినీ ఆకట్టుకోవడం అంటే అది అసాధ్యం అని అనిపిస్తూ ఉంటుంది. అయితే అనితర సాధ్యమైనటువంటి ఈ టార్గెట్స్ అన్నిటినీ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ మాత్రం ప్రతి ప్రాజెక్ట్ తో రీచ్ కావడం అందరినీ ఎంతో సర్ప్రైజ్ చేసేటువంటి ఎలిమెంట్ గా నిలుస్తుంది. అనితర సాధ్యమైన విజయాలతో బెస్ట్ పార్ట్లో ఎన్సీడీ సరికొత్త ధృవత అరగా ఎదుగుతుండగా ప్రతి ఒక్కరి తలలో నాలుకగా నిలిచేలా ఎన్సీడీ సంస్థ ఎండీ శ్రీనివాస్ గారు ప్రాజెక్టులు చేపడుతున్నారు. హైదరాబాద్ సిటీలోని మోస్ట్ హ్యాపనింగ్ ఏరియాల లిస్టులో మోకిల ముందుంటుంది. మోకిలాలో నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్, ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. ఎస్, మరి ఈ రోజు మన సుజన్ మీడియా రియల్ సిటీలో మనతో ఉన్నారు నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ అధినేత శ్రీనివాసరావు గారు. నమస్తే శ్రీనివాస్ గారు. సార్, మరి రాయల్ పెవిలియన్ గురించి ఒక్కసారి హైలైట్స్ చెప్పండి సార్. వై రాయల్ పెవిలియన్? వై అ కస్టమర్ షుడ్ టేక్ అ ఫ్లాట్ ఇన్ ద రాయల్ పెవిలియన్? మోకిలాల్లో నిర్మిస్తున్నటువంటి రాయల్ పెవిలియన్ ప్రాజెక్టు 6 ఎకరాల విస్తీర్ణంలో 4 బ్లాకులతో, 2 క్లబ్ హౌస్లతో, 4 పోడియం స్లాబ్స్తో నిర్మిస్తున్నాం దీన్ని. అలాగే టెర్రస్ అమ్యూనిటీస్తో పాటు గ్రౌండ్ లెవెల్ అమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. దీనికి ముఖ్యంగా క్రాస్ వెంటిలేషన్, ఎయిర్ ఫ్లో బాగుండే విధంగా సీ షేప్ డిజైన్ చేసాం దీనికి. ఈ ప్రాజెక్టు మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ కి ఒక 10 మినిట్స్ దూరంలో సిచ్యువేషన్ అయి ఉంది. మన ప్రాజెక్ట్ కి అతి చేరువలో గార్డియము, ఇండస్ అండ్ సెమెస్టీ స్కూల్ సిచ్యువేట్ అయి ఉన్నాయి. అలాగే మంచి కాలేజీలు కూడా 10 మినిట్స్ అవేలో ఉన్నాయి మనకి. ఇక్ఫై యూనివర్సిటీ కానివ్వండి, MGIT కానివ్వండి, JBIT కానివ్వండి, అలాగే CBIT కానివ్వండి, అలాగే ఐటీ పార్క్లు, నియోపోలిస్ కానీ, ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ కానీ 15 మినిట్స్ డిస్టెన్స్ అవేలో ఉన్నాయి. అలాగే మంచి హాస్పిటల్స్, సిటిజన్, కాంటినెంటల్, స్టార్ అండ్ అప్కమింగ్ యశోద అండ్ అపోలో హాస్పిటల్స్ కూడా 15 to 20 మినిట్స్ డిస్టెన్స్ అవేలో ఉన్నాయి. సో ఈ ప్రాజెక్టు అన్ని రకాల ఆమోదయోగ్యంగా మంచి లగ్జరీ ఫెసిలిటీస్తో నిర్మించబడుతుంది. కాబట్టి దీన్ని రాయల్ పెవిలియన్ నేమ్ చేయడం జరిగింది. సార్, ఈ మధ్యకాలం వింటున్నాం సార్ నిఖిల కన్స్ట్రక్షన్స్ వారు ఇంటర్నేషనల్ గా కూడా వెళ్తున్నారు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ రీసెంట్ గా మీరు సింగపూర్ లో అవార్డు కూడా తీసుకున్నారు కదా. అంటే సింగపూర్ ఇన్స్పిరేషన్ తోటి ఈ ప్రాజెక్ట్ ని ఇంత అందంగా తీర్చిదిద్దాము. నేను 2018లో సింగపూర్ విజిట్ చేసి బిల్డర్లందరం కలిసి అక్కడ స్టడీ టూర్ కండక్ట్ చేసి వచ్చాము. ఆ పాయింట్స్ బాగా హెల్ప్ అయినాయి. అలాగే ఈ మధ్య దుబాయ్ లో కూడా ఇంటర్నేషనల్ ఎక్స్పోలో అలాగే వేరే ప్రాజెక్ట్ విజిట్ చేయడం జరిగింది. సో చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాయి అక్కడ ఆర్కిటెక్చర్స్ కానీ, బిల్డింగ్స్ కానీ, సిస్టమ్స్ కానీ. అందువల్ల దుబాయ్ లో వెరీ షార్ట్లీ స్టార్ట్ చేద్దామని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఆపర్చునిటీస్. సార్, ఇప్పుడు బేసిక్ అందరు అనుకుంటున్నారు కదా ఇప్పుడు నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, మొన్ననే మన గవర్నమెంట్ మారింది, 6 మంత్స్ అయింది, అసలు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలా, ప్రభుత్వం మారాక ఇన్వెస్ట్ చేయాలా, అసలు ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి? ఇది ఒక మంచి క్వశ్చన్ అని చెప్పక తప్పదు. మనం ఎనీ హిస్టారికల్ థియరీ కనుక తీసుకుంటే ప్రతి ఎలక్షన్ ఇయర్ కూడా మార్కెట్ కొంచెం స్తబ్దుగా ఉంటుంది. అంటే సంధికాలం అని చెప్పొచ్చు మనం. అంటే అప్పుడు పెరగదు, తగ్గదు. ఇప్పుడు అది ఆ కాలం ముగిసే టైం వచ్చింది. మనకు అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, గవర్నమెంట్ ఫామ్ అయింది, పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తుంది. సో ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అవగానే కూడా డెఫినెట్ గా ప్రైస్ 10-15% నుంచి 20% వరకు ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒక సంస్థ సక్సెస్ కావాలంటే అన్నిటికంటే ముఖ్యంగా ఉండే పాయింట్ డైనమిక్ లీడర్షిప్. గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ డైనమిక్ లీడర్షిప్ లో ఎన్నో సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ ను కంప్లీట్ చేసింది. లేటెస్ట్ గా సిటీలోని ప్రైమ్ లొకేషన్ లోని మియాపూర్ లో మరెవరూ ఆఫర్ చేయని బెస్ట్ ప్రైజింగ్ లో ప్రీమియం అపార్ట్మెంట్స్ ని కూడా డెవలప్ చేస్తోంది ఈ సంస్థ. హైదరాబాద్ సిటీలో ప్రీమియం లొకేషన్స్ లో మియాపూర్ టాప్ లో ఉంటుంది. ఐటీ కంపెనీలకు చేరువలో ఉండటంతో పాటు బెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్న మియాపూర్ హ్యాపీ లివింగ్ కి ఐడియల్ ప్లేస్. ఈ ఏరియాలో అల్ట్రా మోడర్న్ ఫీచర్స్ తో గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డెవలప్ చేస్తున్న శ్రీ బాలాజీ నగర్ మినీ టౌన్షిప్ కన్స్ట్రక్షన్ ఫుల్ స్వింగ్ లో ఉంది.
బ్లూబెల్స్, కాస్మోస్, కార్నేషన్ వంటి కొన్ని అపార్ట్మెంట్స్ ప్రాజెక్టులు ఇప్పటికే రెడీ టు ఆక్యుపై స్టేజ్ లో ఉన్నాయి. ఆనెస్ట్ ఐరస్ వంటి ఇతర ప్రాజెక్టులు ఇదే ఏడాది హ్యాండ్ ఓవర్ కు సిద్ధమవుతున్నాయి. ఎక్కువ మంది కస్టమర్లకు చేరువ చేయాలనే లక్ష్యంతో రీజనబుల్ ప్రైసింగ్ లో అపార్ట్మెంట్లను అందిస్తోంది గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. సిటీలోని ప్రైమ్ లొకేషన్స్ లో హై అండ్ లగ్జరీ ఫ్లాట్స్ ఇంకెవరికి సాధ్యం కాని రీతిలో అందుబాటు ధరలో అందిస్తోంది గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మనం గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి శ్రీ బాలాజీ నగర్లో ఉన్నాము. ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే ఇది ఒక గేటెడ్ కాలనీ. మనం ఇలాంటి ప్రాజెక్ట్స్ వచ్చేసి ఢిల్లీ లాంటి సిటీస్లో మాత్రమే చూసాము, బట్ ఇప్పుడు మన హైదరాబాద్ మియాపూర్లో అది కూడా 20 ఎకర్స్లో 14 డిఫరెంట్ టవర్స్గా 1000 ఫ్లాట్స్తో కన్స్ట్రక్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్లో చూస్తున్నట్లయితే హాఫ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వచ్చేసి ఆక్యుపేషన్ అయిపోయింది అండ్ రిమైనింగ్ ఫ్లాట్స్ ఆర్ అండర్ కన్స్ట్రక్షన్. ఇప్పుడు 8 అవర్ తీసుకున్నా 1.5 ఇయర్లో హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నారు. గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి స్పెషల్ హైలైట్ ఏంటంటే G+5 బిల్డింగ్స్లో 8 ఫీట్ వైడ్ కారిడార్ ఇవ్వడమే. ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇది 5 ఫ్లోర్డ్ క్లబ్ హౌస్. క్లబ్ హౌస్లో కావాల్సిన అన్ని అమ్యూనిటీస్ లైక్ స్విమ్మింగ్ పూల్, గెస్ట్ రూమ్, ప్లే రూమ్, యోగా రూమ్, జిమ్ ఇలాంటివి అన్ని అమ్యూనిటీస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. మేబీ డిసెంబర్ వరకు కంప్లీట్ అయిపోతుంది. ఈ వెంచర్లో వైడ్ రోడ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి 40 ఫీట్ మెయిన్ రోడ్ అండ్ ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి 33 ఫీట్. ఈ వెంచర్లో చూస్తున్నట్టయితే బిల్డింగ్ టు బిల్డింగ్ సెట్ బ్యాక్ కానివ్వండి, బిల్డింగ్ టు కాంపౌండ్ వాల్ సెట్ బ్యాక్ కానివ్వండి, మినిమం 20 ఫీట్ ఉండేలా చాలా స్పెషల్స్గా ప్లాన్ చేశారు. మనం జనరల్గా చూస్తున్నట్టయితే బాక్స్ క్రికెట్ని ఏ వెంచర్ వాళ్ళు ఇచ్చేంత స్పేస్ ఉండదు, బట్ ఈ వెంచర్ వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్ ఏంటంటే బాక్స్ క్రికెట్ ఇచ్చేంత స్పేస్ ఉంది అండ్ దీన్ని నీట్గా డిజైన్ చేసి ఇచ్చేశారు. ఈ ప్రాజెక్ట్ ఇంకో మెయిన్ హైలైట్ ఏంటంటే ఒక డెడికేటెడ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా దట్ టు ఫుల్ ఎక్విప్మెంట్తో ఇచ్చారు అండ్ పిల్లలు ఈవినింగ్ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్లో 2 and 3 BHK ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. ప్రతి ఫ్లాట్ని వాస్తు ప్రకారంగా 24 అవర్స్ పవర్ బ్యాకప్తో స్పేషియస్ పార్కింగ్తో ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ని విజిట్ చేయాలనుకునే వాళ్ళు వచ్చేసేయండి. సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెసెంటెడ్ బై పోలో మీ ఎస్టేట్స్. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. నమస్తే అండి, ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి